అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే. అందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సో వచ్చి లైక్ ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి చెన్నై వెళ్ళిపోయింది, మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళిపోయింది. సో ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ ఎదుగుతూనే ఉంది. సో ఒకసారి అయితే మన హైదరాబాద్ ఉన్నప్పుడు చాలా ఎదిగింది, ఒక హైదరాబాద్ క్యాపిటల్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లేదు, ఆల్మోస్ట్ ఒక 9 ఏళ్ళు అయిపోయింది హైదరాబాద్ లేకుండా. అండ్ ఇప్పుడు ఏమంటే మనకి క్యాపిటల్ వచ్చే చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు మనకి వైజాగ్ ఒకటి ఉంది, మళ్ళీ విజయవాడ కూడా ఒకటి ఉంది. సో విజయవాడ గుంటూరు కలిపి అమరావతి చేయాలనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వైజాగ్లో మన ఇన్ఫోసిస్ తెచ్చినారు, ఒక శుభతరుణం మన ఆంధ్రప్రదేశ్కి. అంటే మనకేమంటే నాకు ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏమంటే ఇక్కడ ఎంతోమంది త్యాగం చేసిన నేల ఇది. ఒక పొట్టి శ్రీరాములు గారు, ఒక పెద్దంటి రామారావు గారు, మళ్ళీ ఒక మీరు చూస్తే చాలా అట్లా గొప్ప గొప్పలు చాలా త్యాగం చేస్తున్న నేల అది ఆంధ్రప్రదేశ్. సో మన పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటారు, పెంగల వెంకయ్య గారు. సో అట్లా మీరు పేర్లు తీసుకుంటే వాళ్ళు మన తెలుగు తల్లికి, తెలుగు సంస్కృతికి ఎంతో వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు. సో అట్లా మనకు కూడా ఒక భావజాలం అనేది ఉండాలి, ఒక మన ఆంధ్రప్రదేశ్ అని. సో మన ఆంధ్ర అని ఉండాలి. బట్ ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నేనేమి కాంట్రవర్సీ చేసాను చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మన కర్ణాటక వాళ్ళకి ఒక కర్ణాటక అనే ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ ఒక తమిళనాడు వాళ్ళకి తమిళనాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీడు వాడు ఉత్తరాంధ్ర వాడు, వీడు రాయలసీమ వాడు, వీడు చూస్తే ఇక్కడ కోస్తాంధ్ర వాడు, వీడు కృష్ణా జిల్లా వాడు, అట్లా డివైడ్ చేసుకుంటాం, ప్రాంతాల కింద మనం విడిపోతాం. సో అట్లా ఉండకూడదు మనకి. మనకేమంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక యునైటెడ్గా ఉండాలి. సో అదే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు జనసేన స్పీచ్లో. మనం ఏమంటే ఎప్పుడు ఒక క్యాస్ట్ మళ్ళీ ఒక ప్రాంతం ద్వారా విడిపోతున్నాము. సో ఒక క్యాస్ట్ మళ్ళీ ఒక ప్రాంతం కాకుండా ఒక మనకు ఒక ఆంధ్ర అనే ఒక భావజలం ఉండాలి మనకి. సో ఎందుకంటే ఆంధ్ర తల్లి మీకు ఎంతో ఇచ్చింది. సో మీరు ఆంధ్ర తల్లికి రుణపడి ఉండాలి. సో అది నేను మీకు చెప్పే పాయింట్. సో ఆంధ్రప్రదేశ్లో చూస్తే లైక్ మీరు చాలానే ఉన్నాయి. మీకు విజయవాడ ఉంది, ఒక రాజమండ్రి, ఒక వైజాగ్ ఉంది. సో అట్లా ఎన్నో గొప్ప ప్లేస్లు ఉన్నాయి. ఒక తిరుపతి, మన తిరుపతి వెంకన్న ఆంధ్రాలో ఉన్నారు. మళ్ళీ రాయలసీమలో చూస్తే ఎన్నో ఒక గొప్ప ప్లేస్లు ఉన్నాయి చాలా. మీరు చూస్తే ఒక పుట్టపర్తి సాయిబాబు పుట్టిండే రాయలసీమ, మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే తిరుపతి, మళ్ళీ రాఘవేంద్ర స్వామి ఉండేది మన మంత్రాలయం. సో అట్లా ఎన్నో గొప్ప ప్లేస్లు ఉన్నాయి రాయలసీమలో. మళ్ళీ ఇంకా అది కాకుండా మీరు చూస్తే విజయవాడలో కనకదుర్గమ్మ వారు ఉన్నారు. సో శ్రీశైలం మళ్ళీ అట్లా చాలా ఉన్నాయి. అట్లా మీరు చూస్తే లైక్ వైజాగ్ అనేది ఒక స్మార్ట్ సిటీ అయిపోయింది ఇప్పుడు. సో ఏమంటే లైక్ మన అంటే పాలిటిక్స్ అని పక్కన పెట్టేస్తున్నా నేను, పాలిటిక్స్ అంతే మాట్లాడలేదు. సో నాకు అల్టిమేట్గా ఏమంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి. సో ఎవరైనా అల్టిమేట్ కష్టపడే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మన జగన్ గారు అవని, జనసేన అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవని. సో ఎవరైనా అల్టిమేట్గా మన ఆంధ్రప్రదేశ్కే వాళ్ళు డెవలప్మెంట్కే చూస్తున్నారు. సో లెట్స్ హోప్ దట్ ఒక మంచి క్యాపిటల్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఒక మనకి ఇట్లా కర్ణాటకలో బెంగళూరు ఉంది, తమిళనాడులో చెన్నై ఉంది, మళ్ళీ తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది. సో అట్లా మనకు ఒక మంచి క్యాపిటల్ రావాలని కోరుకున్నాను. సో అది ఏమన్నా ఉండి లైక్ వైజాగ్ అని, విజయవాడ గుంటూరు అమరావతి కలిపి ఒక క్యాపిటల్ అని, సో రాయలసీమలో ఒక ప్లేస్ అని. సో ఏదన్నా వచ్చి డెవలప్మెంట్ అనేది అవ్వాలి మనకి. సో రీసెంట్గా అయితే ఒక ఇన్ఫోసిస్ ఓపెన్ అయింది మన వైజాగ్లో, ఒక శుభోత్తరణం మనకి. అండ్ ఇంకోటి నేను చెప్పాలి ఏమంటే లైక్ మన తెలుగు భాషను మనమే ప్రోత్సహించాలి. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎవడన్నా మన తెలుగు వాళ్ళు ఏమంటే లైక్ ఇప్పుడు వీళ్ళు జనరల్గా కన్నడ చేసామంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఫైట్ చేస్తారు, తమిళనాడులో అయితే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఫైట్ చేస్తారు. సో అట్లా తెలుగు వాళ్ళు కూడా లైక్ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు స్టాండప్ అవ్వాలి. అఫ్కోర్స్ మనం అన్ని లాంగ్వేజ్ ఎంకరేజ్ చేస్తాం, బట్ మనకేమంటే ఇప్పుడు ఎవడన్నా వాడు హిందీలో మాట్లాడితే మనం హిందీలో రిప్లై ఇస్తాం. అఫ్కోర్స్ వాడికి లాంగ్వేజ్ తెలియకుంటే హిందీలో రిప్లై అవ్వచ్చు, బట్ తెలుగు కూడా ఎంతో కొంత నేర్పించాలి మనం. సో అది నేను చెప్పే పాయింట్. సో మన తెలుగు మీద కూడా మనకు ఉండాలి ఒక, మన తెలుగు మీద కూడా మనకి ప్రేమ అభిమానాలు ఉండాలి. మన తెలుగు సంస్కృతిని మనము పెంచాలి ఇంకా. సో అది నేను చెప్పే పాయింట్. సో మళ్ళీ అందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇలానే మనం ఆంధ్రప్రదేశ్ని ముందు లైక్ అభివృద్ధి పదంలో పెడతాము, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వీళ్ళు చూపిస్తాము. సో అది నేను చెప్పే పాయింట్ ఫ్రెండ్స్. సో అదే లైక్ జస్ట్ ఒకటేమంటే లైక్ దయచేసి ఈ ప్రాంత లైక్ ఈ ప్రాంతాలుగా లైక్ విభజించేది అంటే మీకు ఉన్ని రాయలసీమ అని కోస్టల్ ఆంధ్రాని ఉన్ని, కానీ ప్రాంతాలుగా విడిపోయేది వద్దు మనకి. సో అందరం కలిసికట్టిగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఉందాము.
మళ్ళీ ఏమంటే లైక్ ఓవరాల్ లైక్ మనకేమంటే ఒక తెలుగు భాషను ఇంకా పెంచుదాం మనం ఆంధ్రాలో, ఒక మంచి క్యాపిటల్ చేసుకుందాం అండ్ ఒక మంచి ఏమంటామంటే ఒక మంచి రాజధాని నిర్మిస్తాం. సో అదే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆంధ్ర భావజాలం ఉండాలి అండ్ మనము ఎప్పుడు మన అంటే మన క్యాస్ట్ మీద మనకు ఉండాలి, మన లాంగ్వేజ్ మన ప్రాంతం మీద ఉండాలి, దాంతోపాటు ఓవరాల్ మన భాష మీద మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద ఉండాలని నేను చెప్తున్నాను. సో అదే. సో ఎంతోమందిని గ్రేట్ పర్సన్స్ ఇచ్చిన గొప్ప రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. సో అది నేను మీకు చెప్పే పాయింట్. సో దట్స్ ఇట్. జై ఆంధ్ర, జై హింద్.